ఎల్లారెడ్డిపేట మండలంలో హరిదాస్ నగర్ వెంకటపూర్ గ్రామాల మధ్య ఆటో బోల్తపడి 18 మంది కూలీలకు గాయాలయ్యాయి. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల వరి పొలంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 18 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. శుద్ధాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్రా శ్రీనివాస్, సిరిసిల్ల సుభాష్ నగర్కు చెందిన 18 మంది కూలీలను ఆటోలో సిరిసిల్ల నుంచి దుమాల గ్రామానికి పత్తి తీయడానికి తీసుకెళ్తుండగా హరిదాస్ నగర్ వెంకటాపూర్ గ్రామం మధ్య ప్రధాన రహదారిపై ఎదురుగా రేకుల లోడుతో ట్రాలీ ఆటో వస్తుండగా అందులోని రేకు ఎగిరిపోయి ప్యాసింజర్ ఆటోపై పడడంతో ప్రమాదం జరిగింది.